హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్. నేను మీరు చూసిన సంతోష్ క్రాఫ్ట్స్ అండ్ విలాగ్స్ నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్, మన వీడియో టాపిక్ ఏంటి అంటే ఇవాళ మన శివాజీ గణేష్ కళాకార దగ్గర ఉన్న ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రూట్ వచ్చేసి మీకు రూట్ మ్యాప్లో చూపిస్తాను. చూడండి, మేబీ కావాలన్నా కూడా చెప్తాను, ఒకసారి చెప్తాను చూడండి. కాశీబుగ్గ నుంచి స్ట్రైట్గా వచ్చాక కాశీబుగ్గ శివాలయం టెంపుల్ ఉంటుంది కదా, శివాలయం టెంపుల్ పక్కకే అన్న వాళ్ళది, శివాజీ అన్న వాళ్ళది షెడ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూద్దాం, ఇప్పటిదాకైతే నేను అక్కడ అప్డేట్ ఇచ్చాను, మేబీ నాకు తెలిసింది ఇక్కడ కలరింగ్ వర్క్ ఎంతవరకు అయింది ఏంది అని చూపెట్టడానికి వచ్చాను ఫ్రెండ్స్. తప్పకుండా మీకు బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం చూపిస్తాను, వినాయకుడు విగ్రహాలు కూడా చూపిస్తాను, అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కాశీబుగ్గ రోడ్. కాశీబుగ్గ నుంచి స్ట్రైట్గా వచ్చాక ఇక్కడ శివాలయం ఉంటుంది, శివాలయం పక్క పొంటే అన్నవాళ్ళ వినాయకుల షెడ్ ఉంటుంది. చూద్దాం వర్క్ అనేది ఇంతవరకు వచ్చింది, చూద్దాము. ఇక్కడ బయట అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి, పేపర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వైట్ పెయింట్ డిస్మెంటర్ కూడా కొట్టడం జరిగింది ఈ విగ్రహాలకు, బయట ఉన్న విగ్రహాలకు. మరి లోపు ఇంకో విగ్రహం కూడా చూద్దాం మనము. ఈ విగ్రహం వచ్చేసి లక్ష్మీ అమ్మవారి రూపం స్టైల్లో ఉంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు కింద తామర పువ్వు, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏనుగు. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏంటంటే కలశం, పైన వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి నామాలు ప్లస్ కొబ్బరికాయ కూడా ఉంది, కలశం కొబ్బరికాయ. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు ఇంకా విగ్రహాలు కూడా చూద్దాం. ఇప్పుడు లోపలికి పోయి కూడా చూపిస్తాను ఇంకా ఏమేం మోడల్స్ ఉన్నాయి. ఇక్కడైతే బయటైతే మాత్రం ఇంకా కలరింగ్ వర్క్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. చూద్దాం ఇప్పుడైతే పోయి లోపలికి పోయి చూద్దాం మనం. మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం ఇదివరకు వచ్చినప్పుడు మాత్రం కొంచెం కొన్నిటికి బాడీ కలర్ ధోతి కలర్ కొట్టలేదు, ఇంకా ఇప్పుడు మొత్తం బాడీ కలర్ను ధోతి కలర్ కండువ కలర్ అయితే కావడం జరిగింది. చూసుకోవచ్చు కొన్ని మోడల్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కింద వచ్చేసి చూడండి, ఇక్కడ వినాయకుడు వచ్చేసి మహారాజా మోడల్, రైట్ సైడ్ వచ్చేసేమో నందీశ్వరుడు, లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో నెమలి ఫ్రెండ్స్. పైన నెమలి బ్యాక్గ్రౌండ్లో మాత్రం కృష్ణ భగవానుడు ఫ్లూట్ వాయించుకుంటూ అయితే ఉన్నాడు. చూసుకోవచ్చు మీరు ఒక చిన్న కామెంట్ కూడా చేయొచ్చు ఇక్కడ కలరింగ్ వర్క్ అనేది ఇలా ఉన్నదో అని. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మూసికుడు దండం పెడుతుండు, ఇది వచ్చేసి ఏంటంటే హంస, హంసది ఉన్న ఫ్రెండ్స్, హంస వాహనము వినాయకునికి. ఇంకా చూసుకోవచ్చు ఇంకొక భారీ విగ్రహం దగ్గరకు పోయి చూద్దాం మనం. ఇప్పుడు ఈ భారీ విగ్రహం వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి మేబీ నాకు తెలిసి అయితే ఒక 12 feet ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసేమో ఏనుగు, లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో నంది వాహనం. దీనికి పంచ కలర్ వచ్చేసి చూడండి, ఇది ఆరెంజ్, ఇంకా షేడింగ్ వర్క్ ఇట్లా ఏం కాలేదు, గోల్డ్ వర్క్ ఏం కాలేదు. కండువ వచ్చేసి ఏమో బ్లూ కలర్, బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మొత్తం గోల్డ్ కలర్ ఫ్రెండ్స్. చూసుకున్నచ్చు మనం, ఇప్పుడు మేబీ ఇంకో 3-4 days మొత్తం వర్క్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇంకా కొంచెం లోపలికి పోయితే చూద్దాం ఇంకా ఏమేమి మోడల్స్ ఉన్నాయని. చూసుకోవచ్చు ఇంతకుముందు మనం చూసినాం సేమ్ మోడల్ విగ్రహము, ఇటు మొత్తం లైన్లో చూసుకున్నట్టయితే మనకు మొత్తం భారీ విగ్రహాలే కనబడడం జరుగుతుంది. చూసుకుందాం ఫ్రెండ్స్, బాడీ కలర్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయినాయి, కానీ ఇంకా వీటికి పంచ కలర్స్ అనేది కాలేదు. ఇంకా కొంచెం లోపలికి పోయితే చూద్దాం అక్కడ ఏదైనా కనబడుతుంది, పంచ కలర్ కండువ కలర్ కూడా అయిపోయినాయి విగ్రహాలకు. చూద్దాము ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇది ఏంటంటే మొత్తం జర కొంచెం మొత్తం పొద్దుటి పూట కాబట్టి మొత్తం మనకు లైట్ ఫోకసింగ్స్తో ఏమైపోయిందంటే కొంచెం బ్లర్ అవ్వబడుతున్నాయి విగ్రహాలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మోడల్ అయితే కొంచెం మంచి అనిపిస్తుంది, అంటే లుకింగ్ కూడా బాగుంది వినాయకుడు. చూసుకోవచ్చు దీంట్లో కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి. ఇంకో కొంచెం భారీ వినాయకుని దగ్గరికి వద్దాం. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 10 feet ఉంటుంది ఫ్రెండ్స్. బాడీ కలర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది, ఎందుకంటే మొత్తం వెలుతురు అనేది వెనుక ఉన్నాయి కాబట్టి మీకు విగ్రహం అనేది అంత కరెక్ట్గా కనబడతలేదేమో అనుకుంటున్నాను నేనైతే. మీకు కూడా కరెక్ట్ అనిపిస్తుందో లేదో, కనబడుతుందో లేదో చెప్పండి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు అసలు మేబీ మీకు కావాలనుకుంటే నేను ఈ లైన్లో చూపిస్తాను చూడండి. అంటే కొంచెం మోడల్ సేమ్, కానీ ఏంటంటే ఇది మన పంచ కలర్ కండువ కలర్ బాడీ కలర్ కొన్నిటికి డిఫరెన్స్ ఉన్నాయి.
చూసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం లోపలికి పోతే చూద్దాం ఫ్రెండ్స్. చూసిందిగా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ మన శివాజీ అన్నది, శివాజీ గణేష్ కళాకార్ వాళ్ళ దగ్గర అయితే విగ్రహాలు మొత్తం చూడడం జరిగింది మనము. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు నేను వీడియోలో పెడతాను, ఇంకోటి డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అలానే నా సెకండ్ ఛానల్ కూడా ఉంది, సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఛానల్ పేరు వచ్చేసి వైష్ణవి బ్లాగ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరి కొత్త కొత్త వీడియోస్ అని మీ ముందుకు వస్తాను. 100% నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.